కేవలము మన కోసం అన్ని డివిజన్లలో మరి తరుణ్ జోషి సార్ గారు చెప్పిన రీతిగా మరి అన్ని డివిజన్లలో ఈ యొక్క ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నారు. రెండోసారి మన డివిజన్లో ఏర్పాటు చేసినందుకు మరి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మన డివిజన్ మరి ఊరికి వరంగల్కి కొంచెం దూరంలో ఉంది, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మరి సార్ గారు చెప్పినట్టు మరి ఎక్కడెక్కడో ప్రజలు మరి మన దగ్గరికి మరి స్థలాలు కొనుక్కోవడానికి వస్తున్నారు. మరి ఇంటి ఇల్లు గృహ నిర్మాణాలు కట్టడానికి కోసం వస్తున్నారు, రోడ్లు వేయడానికి వస్తున్నారు. మరి వాళ్ళు కూడా మన ఇండ్ల మధ్య మరి రెంట్లకని వస్తున్నారు. మనం ఇస్తున్నాము, మరి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు ఏమన్నా చూసి ఇస్తున్నామా, వాళ్ళు అడగగానే మనకు డబ్బులు వస్తున్నాయని ఇస్తున్నామా ఒకటి కనిపెట్టండి మీరు. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, మరి వారు ఎలాంటి వారు అనేది మరి గమనించి వారికి మీరు ఇండ్లు ఇవ్వండి. మన వారెవరు, బయట వారెవరు అనేది మనకు ఉత్తిగానే అర్థమైపోతుంది. మరి దొంగెవరు, దొరెవరు అనేది కూడా అర్థమైపోతుంది. కాబట్టి మీరు ప్రతి క్షణం మరి నేను కూడా చాలా చూస్తూ ఉంటా పేపర్లలో, మరి రెంట్లకని వస్తారు, పిల్లల్ని ఎత్తుకపోతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, ముసలిళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చూసి మరి ఎవరు లేని టైంలో వాళ్ళ ఇళ్ళలకు జొరబడి మరి వాళ్ళను చంపడానికి కూడా సిద్ధపడతూ ఉంటారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరి వేరే వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళు మన డివిజన్లో తిరిగినట్టు అనిపించినా కూడా మరి పోలీస్ శాఖ వారికి మరి ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ వాళ్ళు చెప్పినట్టు మరి మద్యం కూడా కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా కల్తీ మద్యం తాగకుండా మరి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా మన యూత్ని మనం కాపాడుకుందాము. ఇలా ఎక్కడైనా గుట్కాలైనా మాదక ద్రవ్యాలైనా ఎక్కడన్నా మరి అమ్మినట్టు అనిపిస్తే మరి 100కు డయల్ చేయండి. వారికి కూడా మనం సహకరించాలి. మన డివిజన్ను మనము మరి మంచి బాటలో నడిపించుకోవాలని వచ్చిన నాయకులకు, ప్రజలకు, స్థానికులకు అందరికీ, మహిళలు కూడా చాలామంది వచ్చారు. మరి అమ్మ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ప్రతి విషయంలో మరి ముందు